జార్ధన్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. పేరు విన్నారా? ఓకే, మనకి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత దినోత్సవ్ మనకి ప్రకటించింది. ఓకే, అందులోని భాగంగా మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మన స్వాతంత్రం కోసం చాలా మంది మన భారతీయులు పోరాడారు. మన భారతీయులనే కాదు, ఆ పోరాటానికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు కూడా సహకరించారు. మనకి చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు, కానీ దానికోసం అమరులైన చాలా మంది, వారికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు చాలా మంది మనకు తెలియని వాళ్ళు ఉన్నారు. ఓకే, అందులో భాగంగానే ఈరోజు మనం ఒక చిన్న సంఘటన గురించి మనం చెప్పుకుందాం. అదేంటంటే ముంబైలోని తాజ్ హోటల్. ఓకే, ముంబై అనగానే మనకి గుర్తొచ్చేది తాజ్ హోటల్. ఓకే, దాని పుట్టుకకి కూడా మనకి ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్కి తాజ్ హోటల్ పుట్టుకకి చాలా సంబంధం ఉంది. అది ఎలా ఉంటే, దాని పుట్టుక బ్రిటిష్ వాళ్ళ యొక్క తిరస్కారం. అంటే వాట్సన్ హోటల్ వాళ్ళు మన భారతీయులకి ఎంట్రీ లేదు అని చెప్పి ఆ బోర్డు తగిలించడం వలన, మన భారతీయులకు జరిగిన అవమానం వలన ఈ తాజ్ హోటల్ అనేది, తాజ్ హోటల్ పుట్టుకకి అది సంఘటన జరిగింది. అసలు ఆంగ్లేయులు ఎప్పుడూ కూడా మనల్ని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు. వాళ్ళు ఎంత సంపన్నులైనా, ఎంత మేధావులైనా, ఎంత పేరు పొందిన వ్యక్తులైనా సరే, మనకన్నా వాళ్ళు అగ్రవర్ణాలుగా భావించేవారు. దేనికి కూడా వాళ్ళకి ప్రవేశం కల్పించేవారు కాదు. ఓకే, వాళ్ళు ఇక్కడ సొమ్ముతోటి వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేవారు. మన భారతీయులు ఎంత గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళు తమకన్నా తక్కువ, వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు అని చెప్పి వాళ్ళు భావించేవారు. ఇలా ఇందులో పుట్టిందే ఈ వాళ్ళకి సరైన ధీటుగా పుట్టిందే ఈ తాజ్ హోటల్. ప్రత్యేకంగా కాలనీని, హోటల్స్ని అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో పుట్టిందే వాట్సన్ హోటల్, సర్ జాన్ హడ్సన్ వాట్సన్. ఓకే, ఇతను ఒక ఇంగ్లాండ్లోని రైతు కుటుంబంలో పుట్టాడు. రైతు కుటుంబంలో పుట్టి 1853లో మన ఇండియాకి కార్పెట్స్ బిజినెస్ మీద వచ్చాడనమాట. వచ్చి 1865 కల్లా అతను టూరిజం రంగంలోకి, అంటే హోటల్ ఏదైనా కట్టాలి అని చెప్పి ముంబైలోని కాలాఘోడ ప్రాంతంలోని హడ్సన్ హోటల్ని ప్రారంభించాడు. ఇంగ్లాండ్ నుంచే ఇటుక దగ్గర నుంచి మొత్తం అన్ని వస్తువుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ హోటల్ అనేది, వాట్సన్ హోటల్ అన్నింటినీ ప్రారంభించాడు. అత్యంత విలాసవంతమైన వాట్సన్ హోటల్ అనేది మనకి ప్రారంభమైంది. అయితే అందులోని పనిచేసే వ్యక్తుల దగ్గర నుంచి లోపలికి వచ్చే అతిథుల వరకు కూడా అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉండేది. అసలు బయట బోర్డు మాత్రం కుక్కలకి, భారతీయులకి ఎటువంటి ప్రవేశం లేదు అని చెప్పి బోర్డు కూడా తగిలించారండి. ఓకే, దాంట్లోని ఈ వాట్సన్ మీద ప్రతిదీ ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకొని, అతను హోటల్ ఎప్పుడైతే కట్టాడో అన్నీ ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకుని ఉండే బదులు, ఇక్కడ పీల్చే గాలిని కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటే పోలే అని చెప్పి ఈ వాట్సన్ మీద జోక్స్ కూడా అప్పట్లోనే వేసుకునేవారు. బ్రిటిష్ వాళ్ళకి ధీటుగా మన ఇండియాలోని ఏదైనా ఒక కంపెనీని పెట్టాలని చూస్తున్న జంషెడ్జీ రతన్జీ దాదాబాయ్ టాటా ఒకసారి ఈ వాట్సన్ హోటల్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఇండియన్స్కి ప్రవేశం లేదు అని చెప్పి అతనికి అవమానం జరిగింది. సో అతను ఏం చేశాడంటే, వెంటనే దీనికి మించిన హోటల్ని నేను పెట్టాలి అని చెప్పి అతను డిసైడ్ చేసుకున్నాడు. అలా పుట్టిందే ముంబైలోని కొలాబా ప్రాంతంలోని ఈ తాజ్ హోటల్. ఓకే, గేట్వే ఆఫ్ ఇండియాకి దగ్గరలోని కొలాబా ప్రాంతంలోని పుట్టిన ఈ తాజ్ హోటల్ 1898లోని ఈ తాజ్ హోటల్కి శంకుస్థాపన చేశారు. భారతీయ ఇంజనీర్లైన సీతారాం వైద్య
డిఎన్ మిర్జాలు దీనికి ప్లాన్ ని ప్లాన్ చేశారన్నమాట. 1903 డిసెంబర్ 16న ఈ హోటల్ అనేది ప్రారంభమైంది. ఈ అమెరికన్ ఫ్యాన్స్ తోటి, జర్మన్ లిఫ్టుల తోటి, అత్యాధునికమైన హంగల్ తోటి అప్పట్లోనే 1,20,00,000 పైన ఖర్చు చేసి ఈ తాజ్ హోటల్ అనేది కట్టడం జరిగింది. అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మన భారతీయులకే కాదు దేశ విదేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా ఏ వర్గాల వారికైనా అందరికీ కూడా ప్రవేశం కలదు అని చెప్పి మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పిన వ్యక్తి మన రతన్జీ దాదాభాయ్ టాటా. ఈ ఒక ఫ్యాను అటాచ్డ్ బాత్రూము ఉన్న ఒక రూమ్కి 13 రూపాయలు వసూలు చేసేవారంట. అప్పట్లోనే ఇది 1,20,00,000 పెట్టి ఈ తాజ్ హోటల్ అనేది నిర్మించడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ తాజ్ హోటల్ ప్రారంభమైందో వెంటనే ఈ వాట్సన్ హోటల్కి ప్రాభావ్యం తగ్గిపోతూ వచ్చింది అనమాట. రాను రాను కూడా అది ఆ హోటల్ అనేది దాని యొక్క ప్రాచుర్యం అనేది మరుగున పడిపోతూ వచ్చింది. ఎప్పుడైతే దీనికి ఎప్పుడైతే ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి అమెరికన్ సిటీ, బ్రిటిష్ వాళ్ళు ఏంటి, ఎవరైనా కూడా ఈ హోటల్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతో ఈ వాట్సన్ హోటల్ అనేది దాని యొక్క ప్రాభావ్యాన్ని కోల్పోయింది. అయితే ప్రముఖ ఇంగ్లీష్ రైటర్ బ్రిటిష్ వాళ్ళ తాలూకా సీక్రెట్ ఏజెంట్ అయిన సోమర్సెట్ మామ్ దగ్గర నుంచి లార్డ్ మౌంట్ బాటన్ వరకు మొత్తం ఎవరైనా కూడా ఈ తాజ్ హోటల్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారట. ఈ విధంగా మన ఇండియన్ యొక్క, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఈ రతన్జీ అన్న రతన్జీ మనకి ఎంతో ఆదర్శప్రాయం. ఇక్కడ ఉండడానికే చాలా ఈ హోటల్కే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగేది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ తాజ్ హోటల్ని బ్రిటిష్ మిలిటరీ తాలూకా హాస్పిటల్గాను, 600 పడకలు హాస్పిటల్గాను దాన్ని ఉపయోగించుకోవడం కూడా జరిగింది. ఇది మన రతన్జీ మనకిచ్చిన భారతీయులు గర్వించదగ్గ వ్యక్తి రతన్జీ దాదాభాయ్ టాటా. ఓకే, అంత అందమైన తాజ్ హోటల్ని నిర్మించి మన భారతీయ ఉన్నతిని, భారతీయ సంస్కృతిని అతిథి దేవోభవ అంటూ ఉన్నత స్థితిలో నిలిపిన వ్యక్తి రతన్జీ టాటా. భారత్లోనే భారతీయులు నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఈ తాజ్ హోటల్ని ఎలాంటి వివక్ష లేకుండా మేము అందరినీ గౌరవిస్తాము అంటూ భారతీయ సంస్కారాన్ని చాటి చెప్పిన వ్యక్తి అంతేకాదు స్వామి వివేకానంద, జంషెడ్జీ ఇద్దరి ఆలోచనల సమ్మిళితము మరియు సిస్టర్ నివేదిత ద్వారా మనకి 1909 బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా ఆవిష్కృతమైంది. స్వామి వివేకానంద, జంషెడ్జీ టాటా ఇద్దరూ కోరుకున్నట్లుగానే ఈ పరిశోధనా కేంద్రము స్వతంత్ర భారత్లో శాస్త్ర సాంకేతికతకు పుట్టినిల్లైంది. బోల్డన్ని సంస్థల్ని, వేలాది మంది శాస్త్రవేత్తల్ని పుట్టించింది, ఇప్పటికీ కూడా పుట్టిస్తుంది. తర్వాత హ్యుమానిటీస్లో విడిగా ఇంకొక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.